राष्ट्र ప్రభుత్వం ఖజానా వాటిని భరించేటటువంటి విద్యార్థులు భారాలు వెంటనే రద్దు చేయాలి విద్యుత్ పోరాడతాం పోరాడతాం విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించే వరకు పోరాడతాం 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 జిందాబాద్ విద్యుత్ రూప్ ఛార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని చోట్ల అన్ని విద్యుత్ ఆఫీసుల దగ్గర కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తుంది ఈ 100 రోజుల్లోనే ప్రజల మీద విద్యుత్ సంస్కరణల పేరుతో 8000 కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధపడుతూ ఉంది దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లోకేష్ బాబు గారి పాదయాత్ర సందర్భంగా ఆయన తిరుగుతూ స్మార్ట్ మీటర్ల మేము వ్యతిరేకిస్తున్నాం గత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది ప్రజల మీద భారం వేస్తూ ఉంది మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచవని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి మొత్తం విద్యుత్తునంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి విద్యుత్తుని ప్రైవేట్ పరం చేసే చర్యలు తక్షణం ఆపాలి ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో 2018 2020 2021 సంవత్సరాలకి వాడినటువంటి ఛార్జీలకు ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్పడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాము కాబట్టి తక్షణమే విద్యుత్ ఛార్జీల రద్దుని చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరో పక్కని ఇప్పుడు ఈ రోజున విద్యుత్ సంస్కరణల పేరు చెప్పి డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా వినియోగదారుడే భరించాలని చెప్తున్నారు ఇప్పటివరకు ఉన్న పద్ధతి ఏంటి క్రాస్ సబ్సిడీ ఉండేది రైతులకి గృహ అవసరాలకి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అలాగే చిన్న ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకి కరెంట్ సప్లై చేస్తూ పెద్ద పెద్ద ప్రైవేట్ పరిశ్రమలకి సినిమా హాల్స్కి ఫంక్షన్ హాల్స్కి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తూ పేదవాళ్ళకి తక్కువ ధరకి ఇచ్చేవారు ఇప్పుడు ఆ రకంగా కాకుండా మొత్తం క్రాస్ సబ్సిడీ తీసి యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా వినియోగదారులే భరించాలంటున్నారు ఇది పచ్చి దుర్మార్గం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం 2000 సంవత్సరంలో కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు ఏ రకమైన గట్టి పట్టిందో నీకు ఇప్పుడు మళ్ళీ అదే రకమైన గట్టి పడుతుంది కాబట్టి విద్యుత్ జోలికి రావద్దు ప్రజల మీద భారాలు వేయొద్దు అని చెప్తున్నాం రేపు నవంబర్ 8వ తారీఖు నుంచి సిపిఎం పార్టీగా ఇంటింటికి ప్రచారం చేసి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాం కాబట్టి దయచేసి ఖచ్చితంగా నువ్వు విద్యుత్ ఛార్జీల రద్దుని అంగీకరించు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయి లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం